శబరిమలలోకి ఆడవారిని ఎందుకు రానివ్వరు? మకర జ్యోతి నిజమేనా? అయ్యప్ప ఎలా పుట్టాడు? గొప్ప పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంకు ఆడవారిని రానికపోవడానికి అసలు నిజం అదేనా? ఎన్ని వివాదాలు వచ్చినా కూడా ఆడవారిని అందుకే అర్హత లేదా? అసలు మకర జ్యోతి వెనుక ఉన్న నిజమెంత? నిజంగా అది దైవశక్తినా లేదా మరేవైనా కారణమా? ఇంతకు అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు? ఆయన తల్లిదండ్రులు ఎవరు? రాజ్యం కాదని అయ్యప్ప ఎందుకు అడవిలో ఉండిపోయాడు అనే విషయాలతో పాటు శబరిమల ఆలయ చరిత్ర గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు అయ్యప్ప భక్తులు అయితే ఈ వీడియోని లైక్ చేసి స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ సెషన్లో సమర్పించండి. ఇక ఈ వీడియోలోకి వెళ్తే, ఒకప్పుడు దేవతలకి రాక్షసుల మధ్య యుద్ధాలు పదే పదే జరుగుతూ ఉండేవి. ఈ యుద్ధాలలో దేవుళ్ల శక్తి అనేది రోజురోజుకి క్రమంగా సన్నగిల్లుతూ ఉండడంతో రాక్షసులు మరింత బలవంతమయ్యి ఎక్కువగా దేవుళ్ళని ఓడించేవారు. దాంతో ఇలా రాక్షసుల ఆగడాలు క్రమంగా పెరిగిపోవడంతో ఇక వారి బాధల్ని తట్టుకోలేని దేవతలంతా అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి సహాయం కోసం వెళ్లారు. వారి బాధను విష్ణువుతో పంచుకుని సాయం చేయమని దేవతలంతా అడగ్గా వారికి విష్ణువు ఒక సలహా ఇచ్చాడు. అదేంటంటే, మీరంతా క్షీరసాగర మదనాన్ని అనగా పాలసముద్రాన్ని గనక చిలికినట్టయితే మీకు ఆ సముద్రం నుంచి అమృతం అనేది బయటకు వస్తుందని, ఆ అమృతాన్ని మీ దేవతలంతా తాగితే మీకు ఇక మరణం అనేది ఉండదని, అలాగే మీరు రాక్షసుల కంటే శక్తివంతులుగా మారతారని వారికి విష్ణువు ఒక సలహాని చెప్పారు. అయితే ఈ ఉపాయంలో ఒక చిక్కు అనేది ముడిపడి ఉంది. అదేంటంటే, పాలు సముద్రాన్ని చిలకడం అనేది అంత సులువైన విషయం కాదు. దేవతలంతా కలిసినా కూడా ఈ పని చేయడం అసాధ్యం. దాంతో ఇదే విషయాన్ని విష్ణువుని దేవతలు అడగ్గా విష్ణువు ఏమన్నారంటే, మీరు ఈ పనికి తెలివిగా రాక్షసుల్ని వాడుకోండి. మీరంతా ఒకవైపు ఉండి రాక్షసులు మరోవైపు నుండి చిలికినట్లయితే సాధ్యమవుతుందని అన్నారు. ఇక ఈ పాల సముద్రాన్ని చిలకడానికి మందగిరి పర్వతాన్ని కవ్వంగా, ఆ కవ్వాన్ని తిప్పే తాడుగా వాసుకి పాముని వాడండి. ఇక ఇలా చిలక్కా వచ్చిన అమృతాన్ని దేవతలంతా తాగేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమృతాన్ని రాక్షసులకి దక్కనివ్వకండి అని విష్ణువు వీరికి సలహా ఇచ్చారు. కానీ ఈ సలహాని దేవతలు ఇష్టపడరు. ఎందుకంటే ఈ పనిలో సాయంగా రాక్షసుల అవసరం మాకొద్దు అనే ఉద్దేశంతో, దాంతో ఇక దేవతలంతా అలా విష్ణువు దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఇక ఇలా కాలం గడుస్తూ ఉండగా కొంతమంది రాక్షసులు దేవతలని సంహరించేందుకు బయలుదేరి వస్తారు. ఈ విషయం తెలుసుకున్న బలిచక్రవర్తి ఆ రాక్షసుల్ని వద్దని ఆపుతాడు. మీరు దేవతల్ని చంపడం వల్ల ఏమొస్తుంది? అదే, ఆ దేవతలను ఉపయోగించుకొని మీరు గనక పాలు సముద్రాన్ని చిలికితే కనుక అమృతం పుడుతుంది, దాన్ని మీరు తాగితే గనక మీకు మరణమే ఉండదని చెబుతాడు. దాంతో బలిచక్రవర్తి మాటలకి ప్రేరేపితులైన రాక్షసులు ఈ ఆలోచన నిజంగా బాగుంది కదా అని ఎట్టకేలకి పనికి ఒప్పుకుంటారు. అలా పాల సముద్రాన్ని అమృతం కోసం దేవతలు రాక్షసులు చిలకటం మొదలవుతోంది. అయితే ఈ సమయంలోనే ఇలా ఇద్దరు చిలకగా చివరికి వచ్చే అమృతాన్ని ఇద్దరికీ పంచేందుకు విష్ణు ఒక మధ్యవర్తిగా మోహిని రూపంలో తన రూపాన్ని మార్చుకొని వస్తారు. ఇలా ఈ సంఘటన కోసం మోహిని రూపంలో మారిన విష్ణువుని అనుకోకుండా శివుడు చూసి మోహిని సౌందర్యానికి ఆకర్షితులైపోతాడు. అలా వీరిద్దరి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసాన 30వ రోజున శనివారాన వీరికి ఒక కొడుకు జన్మించాడు. అతడే అయ్యప్ప. ఇక అయ్యప్ప పుట్టగానే ఆయన తల్లిదండ్రులు ఆయన మెడ చుట్టూ ఒక బంగారు గంటను కట్టారు. ఇక శివుడు మరియు మోహిని వారి కర్తవ్యాలను నిర్వహించడం కోసం విధిరాత ప్రకారమే ఈ బిడ్డను పంపానది తీరంలో వదిలి వెళ్ళిపోతారు. అప్పుడే అదే సమయంలో వేట కోసం రాజశేఖర్ అడ్డువైపుగా వెళ్తూ నదీ తీరంలో ఈ బిడ్డను చూసి వెంటనే ఆ బిడ్డను తన అంతఃపురానికి తీసుకెళ్లాడు. ఈ రాజశేఖరుడు ఒక రాజు. ఇతను ఒక గొప్ప శివభక్తుడు. రాజశేఖరుడు తీసుకొచ్చిన ఈ బిడ్డను రాణి కూడా చూసి ఎంతగానో సంతోషిస్తోంది. ఈ బిడ్డను వారికి ఆ ఈశ్వరుడే ప్రసాదించాడని భావించి దత్తత తీసుకుంటారు. ఎందుకంటే అప్పటి వరకు వీరి దంపతులకి ఎలాంటి సంతానం లేక బాధపడుతూ ఉంటారు గనక. ఇక అయ్యప్ప తమ కుటుంబంలోకి అడుగుపెట్టిన వేళా విశేషం కారణంగా ఈ దంపతులకి ఒక సంవత్సరం తర్వాత ఒక మగబిడ్డ జన్మిస్తాడు. అలా ఈ దంపతులు ఇద్దరు మగబిడ్డల్ని పెంచుకుంటారు. ఇక అయ్యప్పకి ఈ పేరు ఎలా వచ్చిందంటే, తనలో ఉండే మంచి గుణాల వల్ల కొందరు వీరిని అయ్యా అని, మరికొందరు అప్పా అని, మరికొందరు ఈ రెండు పేర్లను కలిపి అయ్యప్ప అని పిలవసాగారు. అలా ఈ అయ్యప్ప అనే పేరు వచ్చింది. ఇక అయ్యప్పను మణికంఠ అని కూడా పిలుస్తారు. ఈ పేరు వెనక గల కారణం, అయ్యప్ప పుట్టగానే అతని తల్లిదండ్రులు మెడలో
ఒక బంగారు గంటను కట్టారని చెప్పాను కదా, ఆ గంట ఆధారంగానే ఈ పేరొచ్చింది. మణి అంటే బంగారు గంట అని అర్థం, కంట అనగానే మెడ అని అర్థం. మెడలో ఉన్న ఈ బంగారు గంట వల్లనే మణికంఠ అని పేరొచ్చింది. ఇక రాజశేఖరుడు తన కొడుకులిద్దరికీ తగిన వయస్సు రాగానే వారికి అన్ని విద్యలు నేర్పి వారిని మహారాజుల్ని చేయాలనే ఉద్దేశంతో కొడుకులిద్దరిని గురుకులానికి పంపుతారు. ఇక కొంతకాలం తర్వాత ఇద్దరూ కూడా అన్ని విద్యలు నేర్చుకుని తిరిగి రాజ్యానికి వచ్చారు. అయితే ఇద్దరు కొడుకుల్లో అయ్యప్ప పెద్దవాడు గనుక అయ్యప్పకి రాజ్య పట్టాభిషేకం చేసి తన రాజ్యానికి రాజుగా ప్రకటించాలని రాజశేఖరుడు భావిస్తాడు. ఇంతలో ఈ విషయం రాజశేఖరుని భార్యకి అనగా అయ్యప్ప తల్లికి నచ్చదు. ఎందుకంటే తనకి తన కడుపున పుట్టిన కొడుకే రాజవ్వాలనే కోరికుంటుంది. అయ్యప్ప దత్తపుత్రుడు గనుక తాను రాజవ్వడాన్ని ఇష్టపడదు. దాంతో ఈ పట్టాభిషేకాన్ని ఎలాగైనా జరగకుండా ఆపేయాలని నిర్ణయించుకుని తనకి తలనొప్పి వచ్చినట్టుగా నాటకమాడి ఈ నొప్పి తగ్గాలంటే పులిపాలు కావాలని అడుగుతుంది. దాంతో అయ్యప్ప తన తల్లి కోసం కావాల్సిన ఆ పులిపాలని నేను తెస్తానని చెప్పి బయలుదేరతాడు. కానీ ఇంతలో రాజశేఖరుడు, నిన్ను ఈ రాజ్యానికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నా, నీకు బదులుగా వేరే వారిని పంపిస్తామని అని అడగ్గా, అందుకు అయ్యప్ప, తండ్రి ఈ రాజ్యం నాకు వద్దండి, సోదరుడికి ఇవ్వండి, నా కోసం ఇక ఆలయం నిర్మించివ్వండి, అది చాలు నాకు అని తండ్రితో చెప్తాడు. అయితే ఆలయాన్ని మీరు ఎక్కడ కడతారంటే నేను ఒక బాణాన్ని ఇక్కడి నుంచి వదులుతాను, ఆ బాణం ఎక్కడికైతే వెళ్ళి పడుతుందో అక్కడే కట్టండి అని కోరతాడు. అందుకు రాజశేఖరుడు అంగీకరిస్తాడు. అలా ఆ రోజున అయ్యప్ప బాణాన్ని వదలగా ఆ బాణం ఎక్కడైతే వెళ్ళి పడిందో అక్కడే నేడు శబరిమల ఆలయం ఉంది. ఇది శబరిమల ఆలయం వెలయడం వెనుక ఉన్న అసలు కథ, చరిత్ర. ఇక ఇలా వెలిసిన ఈ ఆలయం అనేది కాలక్రమేణా ఎలా మార్పులు జరుగుతూ ఇప్పటికీ ఇలా వచ్చింది అనేది మనం చూద్దాం. మొదట్లో ఈ గుడి ఉన్న శబరిమలకి వెళ్ళడానికి ఒకే ఒక్క దారి మాత్రమే ఉండేది, అదే ఎరుమేలి మార్గం. మొదట ఈ గుడికి ప్రతిరోజు వెళ్ళలేకపోయేవారు. దాంతో నెలసరి ప్రత్యేక పూజలకి మాత్రమే ఆలయ సిబ్బంది వెళ్ళేవారు. ఆ తర్వాత భక్తులు అడవిలో ఒంటరిగా వెళ్ళడం ప్రమాదం కాబట్టి బృందాలుగా వెళ్ళేవారు. దాంతో ఇలా యాత్ర బృందాలనేవి శబరిమలకి అప్పటినుంచే ప్రారంభమయ్యాయి. ఇక సుమారు 2 సంవత్సరాల క్రితం అంటే 1819లో మొదటిసారిగా 70 మంది భక్తులు శబరిమల యాత్ర చేశారని, ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలని పందలరాజు వంశీయుల రికార్డుల్లో ఉంది. ఇక ఆ తర్వాత 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పుని ఎండుగడ్డి ఆకులతో కప్పుతో ఆలయ పైకప్పు నిర్మించారు. ఇక అప్పటి నుండే ఇక్కడ ఈ శిలా విగ్రహానికి పూజలు జరగడం మొదలైంది. ఇక అనుకోకుండా దురదృష్టవశాత్తు 1907-1909 మధ్య కాలంలో ఈ దేవాలయం అగ్నికి ఆహుతి అవ్వడంతో మరలా దేవాలయాన్ని పునర్నిర్మించినట్లు చరిత్ర తెలుపుతుంది. అయితే ఈ సమయంలోనే ఈసారి శిలా విగ్రహానికి బదులు అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు. దాంతో ఇలా పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించాక శబరిమల వైభవం మరింత పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు కూడా తిరువంకూరు మహారాజు సమస్త వారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని దేవస్థానం బోర్డుకు అప్పగించారు. ఇక ఆ తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు. ఇక భక్తులు పెరగడంతో ఆలయానికి వచ్చి ఒక్క మార్గమే కాకుండా మరికొన్ని మార్గాల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంతో శబరిమలకి వచ్చే భక్తులు రద్దీ మరింత పెరిగింది. ఇక అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని, ఉత్తారం, ఓణం వంటి పండుగల రోజుల్లో కూడా ఆలయాన్ని భక్తుల కోసం తెరవడం ప్రారంభించారు. అయితే అదే సమయంలో శబరిమలకి వెళ్లే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి అసూయ పెరగడంతో 1950లో దేవాలయాన్ని, గుడిలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం అనేది 3 సార్లు అగ్నికి ఆహుతయింది. ఈ ఘటన అనంతరం దేవస్థానం బోర్డు వారు భక్తుల విరాళాలతో మరలా దేవాలయాన్ని నిర్మించి మరోసారి పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇదే ప్రస్తుతం మనం చూస్తున్న శబరిమల. ఇలా శబరిమలకి క్రమంగా భారతదేశం అన్ని మూలల నుంచి భక్తులు రావడం ప్రారంభం అవడంతో 1951 జూన్ 7న అప్పటి వరకు కేరళ కేలి విగ్రహంగా కీర్తించబడిన అయ్యప్పను భారతీ కేలి విగ్రహంగా కీర్తించబడి, ఆ తర్వాత నేడు భూతలి కేలి విగ్రహంగా ప్రపంచమంతటా కీర్తించబడుతున్నారు. ఇక 1950లో శబరిమల అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతైనప్పుడు శ్రీ విమోచ చందన స్వామి హిమాలయాలలో సంచరిస్తున్నారు.
ఆయన బద్రీనాథులో ఉన్నప్పుడు ఈ వార్త విని ఒక్క శబరిమలలో దేవాలయం ధ్వంసం చేశారు. కానీ భారతదేశం అంతటా అయ్యప్ప దేవాలయాలు నిర్మించి అతి త్వరలో ప్రపంచమంతటా అయ్యప్పను కీర్తించేటట్లు చేస్తానని శత్రువులకి శపథం చేశారు. దాంతో అలా మహానుభావుడు అన్నట్లుగానే కాశీ, హరిద్వార్, పూణె, బొంబాయి, కరపత్తూరు, శ్రీరంగపట్నము, మున్నగు పట్టణాలు అన్నిటిలో అయ్యప్ప దేవాలయాలు నిర్మించడానికి దోహదం చేశారు. నేడు ఆయన కోరిక మేరకి నెరవేరి దేశమంతటా ఎన్నో అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు. దాంతో నేడు శబరిమల యాత్రకి భారతీయులే కాక విదేశీయులు వచ్చి దర్శించుకోవడం విశేషం. ఇక శబరిమలకి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరగడంతో 1980 నుంచి దేవస్థానం బోర్డు వారు మరింత శ్రద్ధ తీసుకుని పంబాపై వంతెన, పంబా నుంచి విద్యుత్ దీపాలు, మంచినీటి కుళాయిలు, స్వాములు విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు. 1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లపై నుండి ఎక్కేవారు. వారు వెళ్ళి పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లెక్కి ఆచారం ఉండేది. దాంతో మెట్లు అరిగిపోయి అన్నీ మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వల్ల భక్తులు అనేక ఇబ్బందులకు గురి కావడం చూసి చివరికి భక్తుల విరాళాలతో పదునెట్టంబాడికి 1985 పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పబడడం జరిగింది. దీని వలన 18 మెట్లు ఎక్కడం సులభతరమైంది. ఇక భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కి స్లాట్లు లేకుండా ఉండడానికి వీలుగా 1982 ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టి దానిపై నుండి పదినెట్టంబాడికి ఎక్కిన తర్వాత క్యూలో వెళ్లడానికి ఏర్పాటు చేశారు. అలాగే కొండపై నుండి మాలికాపురమత్తమ గుడి వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టడం వలన యాత్రికులు తిరగడానికి వీలుగా ఉంది. అలాగే 1989 నుంచి 1990 గుడివారు పంబ మార్గంలో కొంత భాగం సన్నిధానం ఆవరణలో మొత్తం భాగాన్ని సిమెంట్ కాంక్రీట్ చేసి బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేశారు. దాంతో వేలాది మంది మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకోగలుగుతున్నారు. ఇక అలాగే 1985 నుండి పక్క బిల్డింగులెన్నో అక్కడ నిర్మించారు. అలాగే ఒక బెంగళూరు భక్తుడొకరు శబరిమల గర్భగుడి పైన చుట్టూ కూడా బంగారు రేకులు తాపడంతో 2000 నుంచి శబరిమల దేవాలయం అనేది స్వర్ణ దేవాలయంగా మారింది. ఇక శబరిమల గుడిలో పూజలు చేసే ముఖ్య పూజారులంతా వంశపారపర్యంగా ఒక కుటుంబం నుంచే వస్తున్నారు. ఈ వంశపారపర్య ముఖ్య పూజారిని తాంత్రి అని పిలుస్తారు. వీరిని పరశురాముడు గుడి పూజ కొరకి ఆంధ్రాలోని కృష్ణా జిల్లా నుంచి తీసుకెళ్తారని చెబుతారు. ఇక ప్రస్తుతం శ్రీరాజు తాంత్రి ఆధ్వర్యంలో శబరిమల దేవాలయంలో పూజలు జరపబడుతున్నాయి. ఇక మిగిలిన పూజలు జరిపించటానికి మేల్శాంతిని అంటే పూజారిని ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకుంటారు. అది ఎలా అంటే దేవస్థానం వారికి వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి వాటిలో 10 సెలెక్ట్ చేసి వారి పేర్లను రాసి డబ్బాలో ఉంచి అయ్యప్ప విగ్రహం ముందు నుంచి ఒక చిన్న పిల్లవాని చేత లాటరీ తీస్తారు. ఆ లాటరీలో ఎవరి పేరు వస్తే వారు ఈ సంవత్సరానికి మేల్శాంతిగా అంటే పూజారిగా శబరిమలలో వ్యవహరిస్తారు. ఇక స్వామివారి ఆభరణాలని పందలం అనే ఊరిలో భద్రపరిచి ఉంచుతారు. ప్రతి ఏటా 14 అంటే మకర సంక్రాంతి రోజున ఈ ఆభరణాలు ఉన్న 3 పెట్టెలని పందలం నుంచి 54 దూరంలో అడవుల్లో ఉన్న ఆలయానికి నడుచుకుని మోసుకొస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందలంలో భాస్కరన్ పిల్లయ్య వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11. వీరు దీక్షలో ఉండి స్వామివారి ఆభరణాలని శబరిమలకి మోసుకొస్తారు. వీరు ఈ ఆభరణాలని ఆలయానికి మోసుకొచ్చే ప్రక్రియ ఎలా ఉంటుందంటే వీరు 12 పందలంలో బయలుదేరి మధ్యలో 2 విశ్రాంతి తీసుకుని 14 సాయంత్రం 6 శబరిమల సన్నిధానం చేరుతారు. ఈ ఆభరణాల వెంట పందలరాజు వంశస్థుల పెద్దవాడు కత్తి పట్టుకుని నీలిమ వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. ఇక ఈ ఆభరణాలు స్వామివారికి అలంకరించాక ఒక కర్పూర హారతి గుడిలో ఇవ్వగానే తూర్పు దిక్కు పొండంబల మేడు నుండి భక్తులకి జ్యోతి దర్శనం అవుతుంది. 18 ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రి పందలరాజు తీర్వాభరణాలు మోసేవారు ఎక్కుతారు. మరలరా 6 తర్వాత 20 పందలరాజు వెంటరాగా ఆ ఆభరణాలని 3 పెట్టెల్లో భద్రపరిచి ఆ పెట్టెల్ని తిరిగి పందలం ఊరికి తీసుకెళ్లిపోతారు. ఇక ఇప్పుడు మకర జ్యోతి రహస్యం గురించి తెలుసుకుందాం. శబరిమల అనే పేరు వినగానే తక్షణమే సాధారణంగా మనకు గుర్తుకొచ్చేది మకర జ్యోతి. మకర సంక్రాంతి రోజున అయ్యప్ప జ్యోతిని చూసేందుకు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ మకర జ్యోతిని అయ్యప్ప స్వరూపం అని భక్తులు నమ్ముతారు. ఈ మకర జ్యోతి గురించి విభిన్నమైన అభిప్రాయాలున్నాయి. కొందరు దీన్ని విస్మయం అంటారు,
మరికొందరు ఇదంతా మోసమని వాదిస్తారు. అయితే 1999-2010లో ఈ జ్యోతిని చూడటానికి అనేక మంది భక్తులు రాగా అక్కడ జరిగిన తొక్కిసలాట్లో అనేక మంది మరణించడం, గాయపడడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇది కొందరి స్వార్థం వల్ల సృష్టించిన మూఢనమ్మకమని వాదించడం మొదలుపెట్టారు. దాంతో ఈ మకర జ్యోతి విషయంలో చాలా వివాదాలు పెరిగి కోర్టు వరకు వెళ్లడం జరిగింది. దాంతో కేరళ హైకోర్టు వివాదానికి సంబంధించిన వివరాలని సేకరించాలని పోలీసులని ఆదేశించింది. ఇక వీరు టెంపుల్ కమిటీ వారు ఇచ్చిన వివరాలను తీసుకున్నారు. అందులో ఏముందంటే, దేవాలయం పూర్వ దిక్కున ఉన్న ఓ కొండ మీద గిరిజనులు ఈ పండగని జరుపుకుంటారు. పురాణాల్లో పేర్కొన్నట్లు అయ్యప్ప స్వామి మహిషాసుని చంపి ఆ గిరిజనులను కాపాడిన కారణంగా ఆ కొండ మీద పెద్దదైన ఒక జ్యోతిని రాత్రిపూట వెలిగిస్తారని, ఆ జ్యోతిని చూసిన వెంటనే పందల రాజవంశస్థులు అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలు తెస్తారని చెప్పారు. ఇది అనేక వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారమని చెప్పారు. ఈ విధంగా ఆ కార్యాన్ని దేవాలయ కమిటీ ధర్మాధికారులు ఆ ఆచారాన్ని ఆచరిస్తూ వస్తున్నారని దేవాలయ ప్రధాన పూజారి తెలిపారు. దీనినే అయ్యప్ప స్వామి జ్యోతి లేదా మకర జ్యోతి అని తెలిపారు. ఈ ఆచారానికి ట్రావెన్కోర్ దేవాలయం వారు, పందల రాజవంశస్థులు కూడా అంగీకారం తెలిపారు. దీంతో ఆనాటి నుండి ఈ ఆచారం క్రమం తప్పకుండా నేటికొస్తూ ఉంది. సో ఈ వివరాల ప్రకారం చూస్తే మకర జ్యోతి చరిత్ర మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక ఈ ఆలయంలోకి స్త్రీ ప్రవేశం ఎందుకు నిషేధం, దానిపై ఉన్న ఒక వివాదం ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం. ఆలయంలోకి ఋతుక్రమం వయసులో ఉన్న మహిళల్ని, అనగా పీరియడ్స్ వచ్చే వయసు కలిగిన మహిళల్ని అనుమతించకూడదనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం, విశ్వాసం. ఎందుకంటే అలాంటి మహిళలు వస్తే ఆలయం అపవిత్రమవుతుందని శబరిమల ప్రధాన ఆలయం పక్కనే ఉన్న గుడిలోని మాలికాపురోత్తమనను అగౌరవపరిచినట్లవుతుందని కొందరు నమ్ముతారు. ఈ విశ్వాసానికి చట్టబద్ధత కల్పిస్తూ ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ప్రవేశించకూడదని 1991లో కేరళ హైకోర్టు నిషేధం విధించింది. అయితే ఈ నిషేధంపై చాలా గొడవలు, వివాదాలు జరిగాయి. దాంతో కొందరు ఆలయంలోనికి స్త్రీలను అనుమతించాలని కోర్టులో కేసులేశారు. ఈ వివాదంపై విచారించిన సుప్రీంకోర్టు ఆలయంలోకి 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు, బాలికలు ఇక నుంచి ఆలయంలోకి ప్రవేశం చేయొచ్చని అనుమతిస్తూ 28 సెప్టెంబర్ 2018 తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వచ్చాక ఆలయంలోనికి కొందరు స్త్రీలు ప్రవేశించాలని చూశారు. అయితే స్వామి భక్తులు మరియు ప్రజలు ఇలా స్త్రీలు గుడిలోకి రావడాన్ని అడ్డుకున్నారు. ఇలా అడ్డుకునే విషయంపై దేవస్థాన పండితులు ఏం చెప్తున్నారంటే, హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి అని, అందువలన ఆయన ఆలయంలోకి ఋతుక్రమ వయసులో ఉన్న మహిళల్ని అనుమతించకూడదనేది ఇది శతాబ్దాలుగా ఉన్న ఆచారం, విశ్వాసమని ఆలయ పండితులు తెలిపారు. ఈ కారణాల వల్లే స్త్రీలను శబరిమలలోనికి రానివ్వట్లేదు. ఇది శబరిమల అయ్యప్ప ఆలయ చరిత్ర. అయ్యప్ప భక్తజన వత్సల్యుడు, ఆయన అనుగ్రహం ఉంటే సాధించలేనిదంటూ ఏమీ లేదని భక్తుల నమ్మకం. ఆయనని ఒక్కసారి దర్శించుకున్న భక్తులు మళ్ళీ మళ్ళీ ఆయన దర్శనం కోసం మరో సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. అంతలా భక్తులు అయ్యప్పని ఇష్టపడుతూ ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియో నచ్చినట్లయితే లైక్తో పాటు షేర్ కూడా చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి.